జై శ్రీరామ్. సినిమా అయితే చాలా బాగుంది భయ్య, ప్రభాస్ అన్నకి కరెక్ట్ మూవీ ఇది. ఇప్పుడు దాకా మన ప్రభాస్ అన్నవి మాస్ మూవీస్, లవ్ మూవీస్ చూసాము, కరెక్ట్ మూవీ పడింది. మంచి స్పిరిచువల్ మూవీ చెప్పుకోవాలి. రాముడు క్యారెక్టర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ ఆ కట్అవుట్ హైట్ ప్రభాస్ అన్న కరెక్ట్గా సరిపోయింది. హీరోకి హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పనిచేసింది. మెయిన్లీ మనం సాంగ్స్ చూస్తే కూడా ఆ సాంగ్స్ మెలడీ కానీ ఇద్దరికి కెమిస్ట్రీ బాగుంది. హనుమాన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కానీ కొంచెం స్కోప్ ఇస్తే బాగుండి అనిపించింది. విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు ఆయన. కొంచెం పాసిమర్ ఉన్నట్టుగా ఊహించుకుని రావద్దు, డిఫరెంట్గా ఉంటుంది. మనకి లంకలో ఉన్నట్టుగా చెట్లు కొండలు అలాగే చూపించరు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఓవరాల్ నైస్ మూవీ భయ్య. బాలు సినిమా నచ్చడం మాట పక్కనట్టు బాగోపడం కూడా కారణం చెప్తాం. సినిమాలో 4 ప్లస్లు చూసుకుందాం. 1, మ్యూజిక్ చాలా బాగుంది. 2, హనుమాన్ చాలా గొప్పగా చూపించారు. 3, రావణాసుని కూడా బాగా చూపించారు. ఓకే, అప్రిషియేట్ చేద్దాం. 1-2 సాంగ్స్ బాగున్నాయి. అసలు రాముడు లేకుండా రామాయణ ఎక్కడుంది? ఆ ఓం రావత్ గడిగిన మెంట్ల పిచ్చా. అసలు రామాయణ గురించి తెలిసే సినిమా తీసాడా? రాముడు లేకుండా రామాయణ ఎక్కడుంది? అలాంటి వ్యక్తి రామాయణ తీయాలంటే రాముడిని హైలైట్ చేయాలి, కానీ మిగతా వాళ్ళు ఎందుకు హైలైట్ చేసుకోవాలి? ఒక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ని బఫూన్ చేశాడు సినిమాలో. ఒక రంగం చెప్పాలంటే నాకు తెలిసి నార్త్లో సౌత్లో తీసుకో తెలగుంటుంది. ఏ రాజమౌళి గారు బాహుబలి 1, 2 తీశారు. ప్రభాస్ గారు ఎంత గొప్ప ఆడుకున్నారు? ఛత్రపతి సినిమా తీశారు. ఎంత గొప్ప ఆడుకున్నారు? మిర్చి సినిమా తీశారు. కొరటాల శివ ప్రభాస్ని ఎలా ఆడుకున్నాడు? ఇందులో ప్రభాస్ గారిని ఎక్కడ ఆడుకున్నాడు? ప్రభాస్కి లక్షలో లేరు. కాదన్న, ప్రభాస్కి లక్షలో లేరు, కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఒళ్ళు తగ్గినట్టుకు తీయాలి ఓం రావత్ అన్న వ్యక్తి. అంతేగాని ఏదో చేస్తాడు. విజువల్ సౌండర్స్, విజువల్ సౌండర్స్ అన్న, విజువల్ సౌండర్స్ ఏడుంది అక్కడ? సినిమా తీసే అన్నా ఏమిలే సినిమాలను. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవడం చేయలేదు. ఒకటే కంటెంట్ ఉందన్న ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ప్రభాస్ పైన ఒకటే విషయం చెప్తున్నాడు. ఓం రావత్ అన్న యదవ ఎక్కడ దొరికినా చంపేద్దామని చెప్తున్నారు. అంత ఘోరంగా ఉంది సినిమా చాలా. అసలు చూడడానికి కూడా ప్రభాస్ని తక్కువ చేసి ఇస్తాడు ఇందులో. హీరోని ఎప్పుడైనా ఎక్కువ చేసుకోవాలి, రాముడిని ఎప్పుడైనా ఎక్కువ చేసుకోవాలి. అసలు రాముడు లేకుండా రామాయణం ఎక్కడుంది? అంతే కదా. ఇప్పుడు రామాయణం తీయాలంటే కనుక మినిమం ఒక 5-6 పార్ట్లు ఉంటుంది. పార్ట్ 1, పార్ట్2, పార్ట్3, పార్ట్4, 5 ఉంటుంది. ఇందులో ఏంటంటే మన అందరికీ తెలిసిందే రామాయణం మనందరికీ ఏంటి హైలైట్స్ ఏముంటాయి. సీతమ్మ వారిని తీసుకెళ్ళిపోతారు రావణాసుడు, హైలైట్. వారధి కట్టారు మయంగాను సముద్రంలోను, హైలైట్. లంకను దహనం చేశాడు, ఇయ్యే జీవించాడు. ఆది పురుషుల టైటిల్ ఎంత పెట్టుకోవాలి? ఆది పురుషు అంటే రాముడు ఉత్తముడు కాబట్టి, మొదటి వ్యక్తి కాబట్టి మొదటి నుంచి ఏమంటారు సినిమా. నువ్వు మధ్యలో సినిమాలు తీసేది ఆది పురుషుల టైటిల్ పెడతావు, ఎవడ చూస్తాడా? అని మీరు అంత నాలెడ్జ్ లేకుండా ప్రేక్షకులు అయినను, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా సరే సినిమా ఒళ్ళు దగ్గరెట్టుకుని తీసుకోవాలి. అలాంటి వ్యక్తి మన ఎవరో సినిమాలో ఏదైతే ఉండాలో అది లేదు. ఏదైతే లేదో అది జీవించేయడు సినిమా. ఓమరాత్ అనే వ్యక్తి ఒకసారి రామాయణం కొంచెం తెలుసుకుని మాట్లాడు, లేదా తెలుసుకో. ఎందుకే బాబు ప్రభాస్ గారిని బఫూన్ చేశాడు ఇందులో. ప్రభాస్ ఒక మంచి హీరో, మంచి స్టారు, ప్యాన్ ఇండియా స్టారు. అలాంటి వ్యక్తిని ఇందులో నువ్వు ఎక్కడ చూపించావు? ఎవరిని వాడుకోలే, నువ్వు వాడుకోలేదు, ఎవరిని వాడాలని అన్నాడు. హనుమాన్ హైలైట్ చేసావు, రావణాసుని హైలైట్ చేస్తారా సినిమాలు ఎక్కడన్నా? ఏ బుద్ధి ఉండదా? రావణాసుని విలను ఆయన హైలైట్ చేసుకుంటావా? హీరోని వదిలేస్తావా? సినిమా అయితే ఎవరేజ్ అన్న సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్, సక్కలు చెప్పేసిన క్లాప్స్ కొట్టేది ఏం లేదు. ఎవరేజ్ మూవీ. ప్రభాస్ గారికి దెబ్బడిపోయింది, లేదు ఫట్టం. ప్రభాస్ గారు దెబ్బడిపోయింది, యాట్రిక్ ఫ్లాప్ సినిమా. ఒక రకంగా చెప్పాలంటే సినిమా సూపర్ హిట్ అయితే ఏం లేదు. ప్రభాస్ గారికి నా చిన్న మనవి, మీరు ఎలాంటి హిస్టారికల్ మూవీలు ఎంచుకోవద్దండి. ఒక ఛత్రపతి, ఒక మిర్చి, ఒక వర్షం, ఇలాంటి సినిమాతో, ఒక డార్లింగ్ సినిమాతో మరొకసారి రావాలని చెప్పి కోరుకుంటాము. నేను ఒక ఫ్యాన్ ఆయనకి. సినిమా అయితే డేలా పెట్టిందన్న, సారీ, థ్యాంక్ యూ సో మచ్. ఒకటే చెప్తాను, సినిమా అయితే బాగుంది. అలాగే థియేటర్లో హనుమాన్ సీట్ కోసం చాలామంది వెతికినారు, కూకుండు పరుమని, ఎవరు దొరకలా. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఇంకోటి ఏంటంటే హనుమాన్ సీట్లో ఫోటో ఎట్టండి, దేవుడు ఫోటో. నేనే పట్టి థియేటర్ వాళ్ళు ఎత్తారు మా ఇంట్లో నా ఎట్టుకోవడానికి. అయితే ఒకటే చెప్తాను, సినిమా అయితే ఓవరాల్గా సూపర్ హిట్, అందరు కట్టి చూడండి. అప్పుల్లో మనం ఎన్టీఆర్ని చూసాం రాముడి గెటప్లో, అవునా కాదా? ఇప్పుడు కరెక్ట్గా ప్రభాస్ అన్ని కూడా మ్యాచ్ అయిపో అన్నాడు. చాలామంది మీమ్స్ అవి వస్తున్నాయి, ఏటి మీసాలు ఉన్నాయి ప్రభాస్ కేట్ అనేసి సినిమాలో, కానీ మీసాలు లేకూడదు అనేసి ఎక్కడైతే లేదు, అర్థమవుతుందా? అప్పుడు అలాగే ఎట్టలేదమ్మా, కానీ లేవనేసి ఎక్కడ రాసిలేదు కదా. కాబట్టి ఎట్టడంలో తప్పు లేదు. మీసాలతో కూడా రాముడు బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. ప్రభాస్ అన్ని అయితే ఇంకా అదిరిపోనాడు. ప్రభాస్ ఫ్యానా? కాదు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యానా? నువ్వు పక్క వెళ్ళిపో. అలాగైతే సినిమా అయితే ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది. ప్రభాస్ అని అయితే ఎరగ తీశాడు. పిల్లలారా, సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, బ్యాట్మ్యాన్లు కాదు, హనుమాన్ని చూడు, రాముడిని చూడు, లక్ష్మణుడిని చూడు, వీళ్ళందరినీ చూడండి. థియేటర్ యాజమానం నాయన, ఈ సినిమా ఆడిన కొన్ని రోజులు ఎగ్ పప్పులు, చికెన్ పప్పులు ఇవి అమ్మకండి, మీకు దండం పెడతాను, నీ తిని సినిమా చూసేస్తాడు అన్నాడు.
కంపు కంపు థియేటర్ అంట ఎంత అట్ట అవుతాం అడవాడంట సినిమా ఓవరాల్ గా బాగుంది ఎడిటింగ్ బాగుంది రావణాసుడు క్యారెక్టర్ బాగుంది హనుమాన్ క్యారెక్టర్ బాగుంది ఎవ్రీథింగ్ ఓవరాల్ నైస్ ఓకే బై బ్రో ఆదిపురుష్ సినిమా ఎలా ఉందంటే చాలా తర్వాత వెయిట్ చేసాము ఫ్యాన్ కానీ చాలా పెద్ద ఫ్యాన్ ప్రభాస్ గారికి ఫ్యాన్గా చెప్తున్నాము సినిమా రాముడు భీముడు మా ప్రభాస్ అన్న దేవుడు అని చెప్పి గట్టిగా అరవాలనిపించింది ఇప్పుడు చెప్తున్నా మా ప్రభాస్ అన్న దేవుడు అంతే అన్న ఎందుకంటే యావరేజ్ సినిమా ఎందుకంటే యావరేజ్ అంటానంటే సరే లేదు మెయిన్ వాళ్ళు ఏదైతే చెప్పారో గ్రాఫిక్స్ అండ్ డైరెక్షన్ పోలే మెయిన్ డైరెక్టర్ ఓం రావు తీరు కనబడితే లాగి నీడ్చిచ్చి కొడతారు ఐమాక్స్ రోడ్లో హైదరాబాద్ సినిమాకి చూడడానికి వస్తే అంత కోపం ఉంది మాకు ఆయన మీద ఎందుకంటే చాలామంది చెప్తున్నారు కదా మైనస్ నిజమే అన్నది ఏంటంటే ఫస్ట్ స్టాప్ ఓకేనా ప్రభాస్ గారు ఎంట్రీ సీన్ కానీ హనుమాన్ గారు ఎంట్రీ సీన్ కానీ సీతాదేవి గారు లుక్స్ అండ్ సాంగ్స్ లవ్ సీన్స్ అది బాగుంటుంది అన్న ఫస్ట్ స్టాప్ ఎక్కడ మనకు బోర్ అనిపించదు బట్ ఓకే బాగా అనిపిస్తుంది మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది మంచి బీజిఎం అయితే మాత్రం సూపర్ అనమాట సినిమా మొత్తానికి కూడా బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే మెయిన్ సైఫ్ అలీ ఖాన్ మెయిన్ క్యారెక్టర్ మనకి ట్రైలర్లో ఏ ట్రైలర్లో కూడా చూపించలేదు ఆయన క్యారెక్టర్ కొంచెం మైనస్ అనే చెప్పుకొచ్చాను ఎందుకంటే ఆయన అంత గ్రీన్ మ్యాట్లు తీసిన వాళ్ళు ఏమో కానీ ఆయన నడిచిన విధానం కానీ అక్కడక్కడ కొంచెం మైనస్ ఉంది డిసప్పాయింట్ అయినా ఆయన క్యారెక్టర్లు మాత్రం బట్ రాముడుగా సీతాదేవిగా కృతి శరణ్ కానీ అంతా కూడా ప్రభాస్ గారు కానీ లేదంటే హనుమాన్ గారు చేసిన క్యారెక్టర్ కానీ అన్ని క్యారెక్టర్లు కూడా యాక్టింగ్ పరంగా అంతా సూపర్ అని ఎక్కడ మనం వంక పెట్టకలేదు మెయిన్గా అందరూ రామాయణం చూసే సీత క్యారెక్టరే చూస్తారు కదా సీత క్యారెక్టర్ అయితే కరెక్ట్గా సెట్ అయిందన్న ఆవిడ చాలా గుడ్ లుకింగ్ అండ్ మంచి యాక్టింగ్ డీసెంట్ పర్ఫార్మర్ ఇచ్చింది బట్ ఏంటంటే ఓం రావుతే మైనస్ మంచి విజువల్ ఎఫెక్ట్స్ లేవు అంటే చూడి తగ్గట్టుగా లేవు రీడింగ్ బాగాలేదు ఓవరాల్గా అయితే సినిమా యావరేజ్ అన్న రేటింగ్ అయితే 2.5 అన్న అంతేనా యావరేజ్ అంతే రామాయణంలో అయితే కథ విషయంలో అయితే ఎక్కడ మైనస్ లేదు అన్నీ బాగానే చూపించారు సీత నెట్టికెళ్ళిన కానించి కాదు అక్కడక్కడ కొంచెం క్యారెక్టర్లు వచ్చిన ఎంచుకునే విధానం మాత్రం కొంచెం కలిపి విధంగా అనిపించింది అయితే నాకైతే కొంచెం ప్రభాస్ గారి కోసం అయితే ఒకసారి అయితే చూడొచ్చు అన్న ఫస్ట్ హాఫ్ వరకు బోర్ కొట్టదు బాగుంటుంది అంతే సినిమా అయితే మాత్రం యావరేజ్.